हेलो वेलकम टू आनंदिता फैशन व्लॉग्स अंदर की नमस्कार नेनु मी दुर्गा ई रोज ई वीडियो द्वारा नेनु फ्राइडे ईवनिंग डे व्लॉग एला गडिचिंदी एंटी अनि चेप्पेसि चूपिस्तुन्नानु अंड ई वीडियो चूडडानिकि मुंदु ओक चिन्न जोक मी मुंदुकु तीसुकोस्तुन्नानु अदेंटंटे तेलुगु मास्टर स्कूल्लो पिल्ललकि तेलुगु व्याकरणं चेप्तू उंटाडु चेप्तू उंडि अरे पिल्ललु नेनु रेंडु वाक्यालु चेप्तानु आ रेंडिटिकि मध्य तेडा एंटो चेप्पंडि अनि अडुगुताडु अयिते आ रेंडु वाक्यालु एंटो चूद्दाम అతడు అంట్లు తోమాడు అతడు అంట్లు తోమాల్సి వచ్చింది ఈ రెండింటికి మధ్య తేడా ఏంట్రా అని అడుగుతాడనమాట. అప్పుడు అందులో తెలివిగల విద్యార్థి జాతిరత్నం ఉన్నాడు. వాడు లేచి చెప్పిన సమాధానానికి తెలుగు మాస్టర్ అవాక్ అయిపోయాడు. మరి మీరు అవాక్ అయ్యారా? వినండి ఆన్సర్ ఏంటో. సింపుల్ సార్, మొదటి వాడికి పెళ్ళైంది, రెండో వాడికి పెళ్ళవలేదు. మీరు అవాక్ అయ్యారా? ఆ తెలుగు మాస్టర్ ఆ ఆన్సర్కి అవాక్ అయిపోయి కళ్ళమ్మట ఆనంద బాష్పాలు కారుస్తూ అలా నిల్చుండిపోయాడనమాట. ఎందుకంటే అతడు భార్యాబాధితుడు అనమాట. సో నవ్వుకోండి, హ్యాపీగా ఉండండి. అండ్ మిగతా డే వ్లాగ్ షేర్ చేశాను, చిన్న చిన్న చిట్కాలు మీకు ఇందులో కవర్ చేశాను. తప్పకుండా వీడియో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈరోజు డోర్ డెలివరీ ఇవ్వాల్సినటువంటి ఒక 3 పార్సెల్స్ వచ్చాయన్నమాట. నేను ఇవి ఇలా ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది ఫొటోస్లో చూసి ఫ్యాబ్రిక్స్ అలా ఉంటాయా, రియల్గా బాగుంటాయా బాగుండవా అనే డౌట్ చాలామంది చెప్తున్నారు. అయితే దీనిలో వచ్చేసి ఒక డ్రెస్ మెటీరియల్, ఒక రెడీమేడ్ డ్రెస్ అన్నమాట సెట్, అండ్ శారీ ఉందన్నమాట. అవి నేను మీకు చూపిస్తున్నాను. ఇది క్లియరెన్స్ సేల్లో ఉన్నటువంటి డ్రెస్ మెటీరియల్, 495 రూపీస్కి పోస్ట్ చేశాను కదా. అది క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది సిల్క్ దుపట్టా వస్తుంది అండ్ కాటన్ టాప్ వస్తుంది, బాటమ్ కూడా కాటన్ వస్తుంది. అండ్ ఇది దీంతో పాటుగా బగ్రు ప్రింట్ కాటన్ డ్రెస్ సెట్ అన్నమాట. ఫుల్లీ స్టిచ్డ్ సెట్ ఒకటి వచ్చింది, అది 2XL సైజు. అండ్ అది కూడా చాలా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ బాగుందన్నమాట. నేను అది కూడా మీకు చూపిస్తున్నాను ఈ డ్రెస్ మెటీరియల్తో పాటుగా చూడండి. అది యోక్ పార్ట్ వచ్చేసి వైట్ బేస్ వచ్చింది. అది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి స్టార్చ్ కూడా ఏం అవసరం ఉండదన్నమాట. మీకు కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు. మంచి కాటన్, బగ్రు కాటన్ అన్నమాట ఇది. సో ఇది బాటమ్ వస్తుంది, బాటమ్ వచ్చేసి పుల్కా డాట్ వచ్చాయి డాట్స్ అలాగా. ఇది స్ట్రైట్ ప్లాజోలాగా వస్తుంది. అండ్ దుపట్టా కూడా మీకు కాటనే వస్తుందన్నమాట, సాఫ్ట్ కాటన్, మల్ కాటన్ వస్తుంది. సో ఇది రెడీమేడ్ డ్రెస్ అన్నమాట, కంప్లీట్గా 2XL సైజ్ది ఇది. అలాగే దీంతో పాటుగా ఇంకొకటి శారీ వచ్చిందనమాట, బనారస్ సిల్క్ శారీ కలంకారీ ప్రింట్తో వచ్చింది. అండ్ అది కూడా నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, దీంతో పాటుగా చూడండి. ఇది శారీ అన్నమాట, చెప్పాను కదా ఇది 1590 రూపీస్ పడుతుందన్నమాట. అండ్ కంచి బోర్డర్ వస్తుంది మీకు, బోర్డర్ వచ్చేసి అదంతా కలంకారీ ప్రింట్ వస్తుందన్నమాట. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ శారీ అన్నమాట. అండ్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మల్టీ కలర్, మీకు కనిపిస్తుంది కదా. బ్యాక్గ్రౌండ్ బేస్ వచ్చేసి బేబీ పింక్ షేడ్ ఉంటుంది. అండ్ పళ్ళు కూడా రిచ్గా వస్తుంది మీకు బనారసీ వీవింగ్తో. ఇవి ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి కలెక్షన్. ఇది మెయిన్ చూపించడానికి రీజన్ ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళు చాలామంది భయపడుతూ ఉంటారనమాట, అలాంటి వారి కోసం ఇది. అండ్ ఇది వచ్చేసి కాటన్ టాప్ వస్తుంది, కలీ స్టైల్ టాప్ వస్తుంది, దాని మీద కోట్ అన్నమాట. ఇది చికెన్ కారీ వర్క్ వచ్చేసి వైట్ బేస్ కోట్ వస్తుంది. ఇది 2XL సైజు, ఇది కూడా కస్టమర్కి డోర్ డెలివరీ ఇవ్వాల్సిందే అనమాట. సో మీకు ఇది బాందిని ప్రింట్ వచ్చేసి వైట్ చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది ఈరోజు వచ్చినటువంటి కొరియర్స్. వర్షాకాలం కదా, మనకి మంచి సీజనల్ ఫుడ్ తింటూ ఉంటే బాగుంటుంది హెల్త్ ఎప్పుడు. సో వర్షం అలా బయటపడుతూ ఉంటే మొక్కజొన్న కండి అలా కాల్చుకొని తింటూ ఉంటే మంచి కార్బోహైడ్రేట్స్ వస్తాయి మనకి బాడీకి. అండ్ మనం క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ తినే ఫుడ్ అన్నమాట. సో మేమైతే ఈ వర్షాకాలం ఫుల్గా మొక్కజొన్న కండలు కాల్చుకొని తింటూ ఉన్నాం. మీరు కూడా హెల్దీగా ఉండండి, ఇలా సీజనల్ ఫుడ్ ఎప్పుడూ అవాయిడ్ చేయకుండా తింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఈవినింగ్, ఈరోజు ఫ్రైడే కదా, సో ఈరోజుతో ఇవి అయిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలన్నమాట మొక్కజొన్న కండలు. సో ఇంక ఈరోజు ఫ్రైడే చాలా హెవీ వర్క్ ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ఇంకా దోశలకి పిండి నానబోసాను, ఇంకా అలాగే మార్కెట్కి వెళ్ళి రావాలి, డిన్నర్ ప్రిపేర్ చేయాలి.
ఈరోజు ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది ఈ రోజుల్లో వాటర్ ప్యూరిఫైర్స్ వాడుతూనే ఉన్నారు. ఆ వాటర్ ప్యూరిఫైర్ని ఫిట్ చేసుకున్న తర్వాత వచ్చే వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని డ్రైనేజ్లోకి వదిలేస్తూ ఉంటారు, లేదా సింక్లోకి వదిలేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా దీన్ని ఒక ప్రాపర్ ప్లేస్లో ఫిట్ చేయించుకొని ఒక బకెట్ అరేంజ్ చేసుకునేలాగా పెట్టుకొని ఇట్లా వేస్ట్ వాటర్ని ఇందులోకి పంపించుకుంటే వేస్ట్ వాటర్ని మనం చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. గిన్నెలు వాష్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదా బట్టలు ఉతుక్కోవడానికి, మొక్కలకు వాటర్ పోయడానికి. ఇవి డైరెక్ట్గా అలా యూస్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కొంచెం నార్మల్ వాటర్తో డైల్యూట్ చేసుకొని మనం వాటర్ని వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకోవచ్చు అన్నమాట. మనం సెలెక్టివ్గా ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకుంటే మల్టిపుల్ వాటి మీదకి ఒకే బ్లౌజ్ని యూస్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో నేను చూపిస్తాను. ఇది కొంచెం బ్రౌనిష్గా క్రీమ్ కలర్ లాగా ఉంది కదా, ట్రయాంగిల్స్ వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ ఉందన్నమాట. ఇది లైట్ కలర్స్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్కి నేను ఒక శారీ పెట్టి చూపిస్తాను. ఇది నేను విడిగా నా దగ్గర షాప్లో ఉన్నటువంటి క్లాత్ అన్నమాట. 80 పాయింట్స్ ఉంది నా దగ్గర. సో నేను ఏం చేశానంటే, నాకు బోట్ నెక్ బాగా సెట్ అవుతుంది అండ్ ఇప్పుడు ట్రెండ్ బాగా బోట్ నెక్ నడుస్తుంది కాబట్టి నేనేం చేశానంటే పామ్ పామ్స్ ఇట్లా పెట్టించుకొని చక్కగా బటన్స్ బోట్ నెక్ ప్యాటర్న్ పెట్టించాను అండ్ 3/4 స్లీవ్స్ పెట్టించాను. దీనికి ఇక్కడ చిన్ని బుటి వచ్చేలాగా పెట్టించాను అన్నమాట. సో ఇది ఇలా డిజైన్ చేయించి కుట్టించాను. ఇది సింపుల్గా ఉంటుంది అండ్ ట్రెండీగా ఉంటుంది. మనం ఇలా సెలెక్ట్ చేసుకొని కుట్టించుకుంటే బ్లౌజెస్ బాగుంటుందన్నమాట ఏదైనా శారీ మీదకి. నా ఒపీనియన్ ఏంటంటే, శారీలో వచ్చే బ్లౌజ్ కన్నా మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే యూనిక్గా ఉంటుంది మన కలెక్షన్ అనేది నా ఉద్దేశం అన్నమాట. నా దగ్గర నా మ్యారేజ్ అయిన కొత్తలో ఉన్న ఒక శారీ ఉందన్నమాట, దాని మీదకి నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. సో ఆ శారీ నేను ఇప్పుడు దీనికి చూపిస్తాను. ఆ శారీ కట్టుకొని నేను ఫోటో దిగింది కూడా నేను మీకు షేర్ చేస్తాను, మీరు ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది మీటర్ 1000 రూపీస్, 1250 రూపీస్ ఉంటుంది మార్కెట్లో. ఇది యాక్చువల్గా నా షాప్లో ఫ్యాబ్రిక్ అనమాట. నేను దీంతో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకున్నాను. అందులో ఫ్యాబ్రిక్ కొంచెం అటు ఇటు కాకుండా మిగిలిపోయింది. దాన్ని నేను అలా దాచాను. ఒక 1 ఇయర్ పాటు దాచిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ని నేను ఇట్లాగా బ్లౌజ్ లాగా కుట్టించుకున్నాను అనమాట. ఇది బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టించేసి ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టించాను అండ్ ఇట్లా 3/4 స్లీవ్స్ పెట్టించాను అనమాట. ఇందులో మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఏ శారీ మీదకైనా చక్కగా సెట్ అవుతుంది. నేను ఒక విస్కోస్ జార్జెట్ శారీ ఉంది నా దగ్గర, దాని మీదకి కట్టుకున్నాను. నేను దాంతో షార్ట్స్ కూడా చేశాను. మీరు కావాలంటే షార్ట్స్ ఒకసారి చెక్ చేయవచ్చు, ఫొటోస్ లేవు యాక్చువల్గా, అందుకని నేను అలా చెప్తున్నాను. సో కాంబినేషన్ ఎలా ఉందో మీరే చెప్పొచ్చు. అండ్ ఇలాగా మనం మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ని వేస్టే కదా అని పడేయకుండా దాన్ని అలాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ప్రాపర్గా. సో ఈరోజు టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.